సార్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే మొదటి సినిమా అనుభవం నుంచి ఈరోజు ఉన్నటువంటి ఈ సినిమా అనుభవం వరకు అంటే ఒకటి నేను చేసే ప్రతి ప్రయత్నం మా నిర్మాతలు మా దర్శకులు కానీ నా మీద నమ్మకంతో వాడు చేసిన అటెంప్ట్స్ కానీ ప్రయత్నాలు కానీ మా డైరెక్టర్స్ కానీ అవన్నీ ఎంతో బాగా బడాదిత్య థీసిస్ అని ఉంది, భైరవ దీపం ఉంది, ఒక శ్రీరామరాజ్యం ఉంది, అలాగే సోషల్ పిక్చర్స్ చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఏం చేయలేదు సార్? అన్ని పౌరాణికం చేశారు, జానపదం చేశారు, సాంఘికం అంటే మన సాంఘికంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్, మరి మంగమ్మ గారు మనోడు ఉంది, మరి ముద్దుల మావి ఉంది, మన అక్కడ రకర రౌడీ ఇన్స్పెక్టరు నిప్పురవ్వ, వంశానికి ఒకడు, వంశోద్ధారకుడు, లారీ డ్రైవరు, బొబ్బులి సింహం, రాణా, అటువంటి ఎన్నో అటెంప్ట్స్ ఎన్నో చేసాం. సో వీటిలన్నింటినీ ఎంతగానో ఆదరించారు జనం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నన్ను ఇంకా ఇటువంటి సినిమాలు చేయమని ప్రోత్సహించారు. కాబట్టి ఎప్పుడూ ఒక వైవిధ్యం ఇవ్వాలనే నేను కోరుకునేవాడిని, ట్రెండ్ సెట్ చేద్దామని కోరుకునేవాడిని, తప్పితే ట్రెండ్ ప్రకారంగా వెళ్ళాలని ఎప్పుడూ కోరుకునేవాడిని కాదు. ఫుల్ టైమ్ హీరోగా వచ్చినటువంటి సినిమా కంటే కూడా తర్వాత వచ్చిన సినిమా మిమ్మల్ని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి ఏమనిపించింది? మొదటి సినిమాకి అనుకున్నంత ఫీడ్బ్యాక్ రానప్పుడు, మనకి కమర్షియల్గా ఇది కానప్పుడు అధిక జయాలు దేవదీనాలండి. స్పర్ధే వర్ధతే విద్య అంటాం. అంటే పోటీ లేనిది ఏ సినిమాలోనూ రకరకాల కారణాలు ఉంటాయి. ఒక సినిమా హిట్ అవ్వడానికి కానీ, ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి కానీ రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నా అభిమానులు, వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే నా కష్టాల్లో అంటే సినిమా ఆడకపోయినా వాళ్ళు నా వెన్నంటి ఉండి ఎటు డైవర్ట్ కాకుండా, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా వాళ్ళు నా వెన్నంటి ఉన్నందుకు, అలాగే ఒక సంవత్సరం నేను 6-7 సినిమాలు చేయడం జరిగింది ఒక సంవత్సరంలోనే. అలాగే 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం జరిగింది, నిప్పురవ్వ, అలాగే మన బంగారు బుల్లాడు. ఇవన్నీ రికార్డ్స్, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే ఐఎమ్ డెస్టిన్డ్ అనిపిస్తుంది. అంటే ఇవన్నీ జరగాలి అని రాసి పెట్టింది, ఇవన్నీ జరిగాయి అనిపిస్తుంది. సో దానికి నాకు నిన్నాను నేను అందరిలాగా ఉండలేను, సో ఇవన్నీ నాకే జరిగాయి అన్న ఒక తృప్తి, ఒక సంతోషం, ఒక గర్వం, ఒక ఆనందం. మీతోటి ఉన్నటువంటి డైరెక్టర్ అంటే మీతో సినిమాలు తీసిన డైరెక్టర్లు కొద్దిమంది ఎక్కువ కాలం ట్రావెల్ చేయడం, ఎక్కువ హిట్లు ఇవ్వడం, ఆ కాంబినేషన్ కోదండ రామిరెడ్డి గారు కానివ్వండి, గోపాల్ గారు, ఇప్పుడు బోయపాటి గారు, అలా ఈ సాగా అనేది ఎలా వాళ్ళతో మాత్రం ఎందుకు సాధ్యపడింది? ముందుగా కోదండ రామిరెడ్డి గారి గురించి మాట్లాడుకో. ఆయన అసలు మిమ్మల్ని ఒక కమర్షియల్ హీరోగా ఎలివేట్ చేసి కోటి రామకృష్ణ గారు కానివ్వండి, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి, ఎలా వాళ్ళతో అనుబంధం, ఆ హిట్లు ఎట్లా సాధ్యపడ్డాయి? యుగతానికి అదొక సీజన్ అండి, అంతే. ఎవ్రీథింగ్ ఇస్ ఏ సైకిల్, సైకిల్. సో ఒక్కొక్కప్పుడు ఆ కాంబినేషన్స్, ఆ పేర్లు కానివ్వండి, అంటే నేను కొంచెం జ్యోతిష్యం ఇదంతా నమ్ముతా కాబట్టి, అది అఫ్కోర్స్ మా కృషి ఉంటుంది, కృషితో నాస్తి దుర్భిక్ష ఉన్నట్టు. అలాగే స్పర్ధే వర్ధతే విద్య, ఇవన్నీ మనం సామెతలు చెప్పుకుంటూ ఉంటాం. సామెతలు అంటే దే ఆర్ స్మాల్ అండ్ వెరీ స్వీట్ కొటేషన్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ డైలీ రెగ్యులర్ లైఫ్, ఎంతో అర్థాన్ని అండ్ వెరీ ఎలివేటెడ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్. సామెతలు అనేవి చూస్తాక లీగల్ ప్రొసీడింగ్స్ ఎక్కువ సామెతలు వాడుతుంటారు. సో అలా చూసుకుంటే ఈ స్పర్ధే వర్ధతే విద్య కానీ అని, మరి ఇవన్నీ మనాళ్ళ అనుభవంతో పెట్టి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కప్పుడు కాంబినేషన్స్ కలుస్తాయి. అంటే మన టైం బాగున్నప్పుడు కాంబినేషన్స్, ఆ పేర్లు, ఆ ఉన్న బలం, ఆ అక్షరాలు ఉన్న బలాలు, అవి పనిచేస్తాయి. చేసినప్పుడు ఆ కాంబినేషన్స్ హిట్లు ఇవ్వడం జరుగుతుంది, కొన్నాళ్ళ పాటు అది కొనసాగుతుంది. కేవలం సెంటిమెంట్ వర్కౌట్ అవుతాయా సార్? అది కూడా ఒక భాగమేనండి, అది కూడా సినిమాల్లో మరీ ఎక్కువ మీకు తెలుసుగా. అవును, పిక్చర్ మా సినిమాలో అంత సూపర్ స్టిషియస్ ఇంకెవరున్నారు? అవును, అస్సలు ప్రపంచంలోనే ఇంకే రంగంలో ఇంత సూపర్ స్టిషియస్గా బిలీఫ్స్, నమ్మకాలు కానీ ఇవి ఇంకెవరికి ఉండవు ఏ రంగం.